ప్రణయ్ మరణాన్ని ఇంకా తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరిని భూమి మీద లేకుండా చేస్తే మరొకరి జీవితాల్లో చీకట్లు నింపింది. ఇంతటి కిరాతకానికి పాల్పడిన అమృత తండ్రికి చివరికి మిగిలిందేంటి అన్న ప్రశ్న తలెత్తితే అందుకు సమాధానం ఒక్కటే అంటున్నారు ప్రజలు. ఆ సమాధానమే కటకటాల జైలు గోడలు. అయితే తనకు ప్రణయ్ తమ్ముడికి రిలేషన్ అంటగడుతూ సోషల్ మీడియాలో చాలా నీచంగా ట్రోల్స్ చేస్తుండడం, కామెంట్స్ చేస్తుండడంపై అమృత తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. థియేటర్లో కానీ ఇంట్లో కానీ ఒక సినిమా చూస్తున్న సమయంలో సినిమాలో ఒకరు చనిపోతేనే కంట్లో నుంచి తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి, అటువంటిది నా భర్తని హంతకుడు కత్తితో నరకడాన్ని నా కల్లారా చూశాను, సిసి ఫుటేజెస్ ద్వారా ప్రపంచం మొత్తం చూసింది, అటువంటిది ప్రణయ్ హత్యపై నెగిటివ్ ట్రోల్స్ చేయడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు అమృత. చివరకు తనకు ప్రణయ్ తమ్ముడుకు రిలేషన్ అంటగడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సమాజం దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పింది. రిలేషన్ గురించి కూడా తప్పుగా మాట్లాడితే ఎలా అండి అంటూ అని ఇచ్చింది. ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ నాకు కూడా పేరెంట్స్, వాళ్ళ బ్రదర్ని నేను బ్రదర్గానే ట్రీట్ చేస్తా. తమ రిలేషన్ గురించి చాలా మంది చాలా చాలా అతి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి కామెంట్స్ రాయడానికి వారికి బుద్ధి ఉందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇంకోసారి అలా రాస్తే ఐపీ అడ్రస్తో సహా కూపీలాగి కోర్టులో పిటిషన్ వేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అమృత. చూశారు కదా ఫ్రెండ్స్, బాధలో ఉన్న వారిని వాదార్చడం పోయి వాళ్ళని ఇంకా బాధ పెడుతుంది మన సమాజంలో కొంతమంది. ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.